అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారని ఆధ్యాత్మిక సామాజిక కార్యకర్త ట్వింకిల్ శ్యామారావు ఇచ్చారు. గాజువాక ఎస్బీటీ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రపంచంలో భారతదేశానికి పెట్టింది పేరని, అలాంటిది ఇప్పుడు దేశ ప్రతిష్టతను కొంతమంది రాజకీయ నాయకులు మతాలను అడ్డు పెట్టుకుని పాడు చేస్తున్నారని అన్నారు. 150 ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులను సరిచేయలేని పరిస్థితి రాష్ట్రానికి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు మతాలపై ప్రజలపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం త్వరగా దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఉన్నటువంటి ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఇలాంటి విధ్వంసకరమైనటువంటి చర్యలకు పాల్పడి చెట్ట పేరు తెచ్చుకోవాలని చెప్పేసరి నాకు తెలిసైతే ఏ నాయకుడు ఏ ప్రభుత్వం కూడా అనుకోదు. ఇన్ కేసు వాళ్ళ పార్టీలోనే ఎవరైనా వాళ్ళకి సంతృప్తి చెందిన అసంతృప్తులు ఎవరైనా ఉంటే ఇలాంటి కార్యక్రమాలు చేశారా, లేదంటే ఏమైనా పిచ్చివాళ్ళు మతోన్మాదులు ఉగ్రవాదుల పని అనేది గౌరవ పోలీస్ శాఖ వారు దీన్ని కూలంకుషంగా పిన్ టు పిన్ కూడా చాలా జాగ్రత్తగా ఏ ఒక్క దీన్ని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఆధారాన్ని కూడా సేకరించి అతి తొందరలో ఎంత తొందరగా వీలైతే అంత ప్రజల తాలూకా మనోభావాలు చాలా సున్నితమైనటువంటి అంశాలతో కూడుకున్న అంశం కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు వీళ్ళందరినీ కూడా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆల్రెడీ ఆదేశించి ఉన్నారు. కానీ ఇంకా చాలా స్పీడ్ అప్ చేయాలి.